వేణుంబాక లక్ష్మీ నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన వైద్య శిబిరంలో వృద్ధులకు వికలాంగులకు కంటి సమస్యలు ఉన్న వారికి వినికిడి లోపం ఉన్న వారికి నెల్లూరు నారాయణ హాస్పిటల్కి చెందిన డాక్టర్లచే నారాయణ ఆరోగ్య మస్తు పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు. అలాగే ఆపరేషన్ అవసరమైన వారికి రేపు నారాయణ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స అందించేటట్లుగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ వైద్య సాయినాథ ట్రస్ట్ ద్వారా వృద్ధులకు పేదవారికి వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వినమాల గ్రామానికి చెందిన వేణుంబాక విజయశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి, కూచేటి మధురెడ్డి, అనిల్ రెడ్డి, ఆళ్ల రాఘవరెడ్డి, కౌన్సిలర్ రాయప సరిత, కో ఆప్షన్ సభ్యులు జరీనమ్మ, వినమాల గోపాలయ్య, నారాయణ హాస్పిటల్ డాక్టర్లు రంజిత్, అహ్మద్ బాషా, ధనుష్, విన్నమాల, ఏఎన్ఎం వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. శుభదినం. ఎందుకంటే ఈ సిద్ధి సాయిబాబా వైద్యనాథ్ బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవభూమి ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం గ్రామస్తులంతా ఘనంగా ఈ వృద్ధులకు వికలాంగులకి సంబంధించి కంటి కానీ ఆడవాళ్ళకి గర్భసంచి వ్యాధులు కానీ కీళ్ళ నొప్పులు కానీ అన్నిటికీ మెగా క్యాంప్ నారాయణ మెడికల్ కాలేజీ తరఫున ప్రముఖ వైద్య నిపుణులంతా వచ్చి ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పేదలందరికీ ఈ సాయిబాబా ట్రస్ట్ ద్వారా అరవభూమి ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం గుణమాలలో దొరుకుకోవటం ఈ మెగా క్యాంపుని చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపుని, ఈ సేవల్ని ప్రతి ఒక్కరూ పేదలు వినియోగించుకోవాలని, మరి వారికి మరింత సేవలు, మరింత ఇది ఈ ట్రస్ట్ ద్వారా మరీ ప్రతి సంవత్సరం జరపాలని నేను నారాయణ మెడికల్ కాలేజీ ప్రముఖ డాక్టర్లని వైద్యుల్ని కోరుకున్నాను. అదేవిధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ క్యాంపులను నిర్వహిస్తామనేది మాటిచ్చారు. కాబట్టి పేదలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారి వ్యాధులన్నిటికీ పరిపూర్ణ చికిత్స లభించి ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సాయిబాబా ట్రస్ట్ ద్వారా అరవభూమి ప్రభాకర్ రెడ్డి ఆశయాలు పరిపూర్ణంగా ఈ విన్నమాల మీద అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్ష్మీనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ బాగా చేస్తూ ఉన్నారు. గుడికి చాలా సంతోషంగా ఉంది. మరింత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇదే మరి ఇంకా ఫర్దర్గా కూర్చేయాలని కోరుకుంటున్నాను.